వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావడమే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆయన నెల్లూరులో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఎన్నికల మంత్రివర్గం మాత్రమేనని అందరినీ కలుపుకుపోతారని ఆయన అన్నారు. మాలో మాకు ఏమి ఉండవని అన్ని సమస్య పోవడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉండడానికి కష్టమవుతుంది కాబట్టి జిల్లా అధ్యక్షుడికి సంబంధించి నేను పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. వేరే అధ్యక్షుని నియమించండి అని చెప్పి కోరడం జరిగింది. మంత్రిగా ఉన్నా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా శాసనసభ్యుడిగా ఉన్నా కార్యకర్తగా ఉన్నా నేను నా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటా. నా పార్టీ అధికారంలోకి రావడానికి సాయశక్తుల కృషి చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆశిస్తా. కాబట్టి ఆ పని చేసేటువంటి విధానంలో తీరులో నేను ఏ స్థాయిలో ఉన్నా ఏ పాత్ర పోషిస్తున్నా నా పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనేటువంటి విషయంలో మాత్రం రాజీ పడేటువంటి ప్రసక్తే ఉండదు.